హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మోతీచూర్ లడ్డు. ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ముందుగా మనం ఈ మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి ఒక మెజరింగ్ కప్ తీసుకోవాలి. మెజరింగ్ కప్ లేకపోతే వేరే గ్లాస్ కానీ ఏదన్నా బౌల్ కానీ తీసుకొని దాంతో కొలుచుకోండి అన్నీ. ఇప్పుడు నేను ఇక్కడ 2 కప్పులు శనగపిండి వేస్తున్నానండి. మీరు మీకు తగినంత శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదన్నా విస్కర్ ఉంటే విస్కర్ తోటి లేదంటే చేత్తో కలుపుకున్నా కానీ మనకి లంప్స్ ఏమీ లేకుండా నీట్గా ఉండలేమీ లేకుండా నీట్గా శనగపిండినంతా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేసారంటే లూజ్ అయిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా చేయి జారుగా ఉండాలండి పిండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి, నాకు 2 కప్స్ వాటర్కి కొన్ని వాటర్ మిగిలాయన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక చిన్న గరిటె తీసుకొని ఇలా జారుగా ఉండాలండి పిండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, హై హీట్లో ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఇలా పిండిని గరిటెతో తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఆయిల్ మనకి హై హీట్లో ఉంటేనే ఇలా పైకి మనం వేసిన వెంటనే పైకి పొంగుతుందండి, లేదంటే మనకి అడుగునే ఉండిపోయి ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మనకి ఆయిల్లో ఎంతైతే పిండి పడుతుందో అలా వేసుకోవాలన్నమాట. ఇలా గరిటెతోటి చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఆ నురగంతా అణిగిపోయి మనకి ఓ 30 సెకండ్స్ వేగితే సరిపోతుందండి, తీసేసుకోవచ్చు. ఇలా నురగంతా అణిగిపోయిన తర్వాత ఓ 30 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పైకి కిందికి తిప్పుకుంటూ మనము నీట్గా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే ఓ 30 సెకండ్స్కి మొత్తం ఫ్రై అయిపోతుంది. మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా బయటికి గరిటెతో తీసేసుకొని ఓ ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం చేసేసుకొని నెక్స్ట్ మనం మిగిలిన పిండిని కూడా ఇలానే ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి అంతా ఒకే దగ్గర పోయకూడదండి, అప్పుడు ముద్దలాగా వచ్చేస్తుంది. ఒకే దగ్గర పోయకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గంటతోటి మొత్తం ఆయిల్లో అంతా స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకొని మరీ క్రిస్పీగా కాకుండా మరీ క్రంచీగా లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా వేసేసుకొని అలాగే ఫ్రై గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం బరకగా ఉంటే మనకి లడ్డు అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందాక మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పిండికి 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పులు నీళ్లు కూడా పోసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ నేను చెప్పిన కొలతల్లే తీసుకోండి. ఇలా 2 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి. మనం చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు దీన్ని పాకం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా పాకం ఎలా ఉండాలంటే కొంచెం జిగురు జిగురుగా లైట్ తీగ పాకం రావాలన్నమాట. ఇక పాకం వచ్చింది లైట్ ఇలా వస్తే మనకు సరిపోతుంది. మళ్ళీ ఇంతకంటే ఎక్కువగా రాకూడదండి, అప్పుడు లడ్డు మనకి గట్టిగా అయిపోతుంది. మోతీచూర్ లడ్డు అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కలర్ కోసం మనకి లడ్డు కలర్ బాగా రావడానికి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని బాగా ఆపకుండా కలుపుతూ ఉండాలి. శనగపిండి కదా, కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నీట్గా కలుపుకొని కొంచెం సేపు చూడండి, ఇలా మనకి దగ్గరగా అవుతుందన్నమాట. కొంచెం సేపటికి ఇలా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము
వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ లడ్డూలో చాలా బాగుంటుంది అన్నమాట. మీకు నెయ్యి ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా నెయ్యి కూడా వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా దగ్గరికి వచ్చిందంటే మనకి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని మెలాన్ సీడ్స్ పుచ్చగింజలండి, ఇవి బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. అవి కూడా వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగా పంటి కింద తగిలినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కసారి లాస్ట్గా కలిపేసుకొని అంతా పరుచుకున్నట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం చల్లారిన తర్వాత మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొంచెం పిండిని ఇలా తీసుకొని నీట్గా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం ప్రెస్ చేస్తూ మనం లడ్డూలు చుట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మోతిచూర్ లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది. ఇంతేనండి, చాలా ఈజీ ఈ రెసిపీ. చూడండి, ఇలా ఉండ చుట్టేసుకొని మనం ఓ ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక లడ్డు, రెండు లడ్డూలు చేశాను కదా, ఇప్పుడు లడ్డూలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని మీకు ఒకటి తుంచి చూపిస్తానన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి, ఒక్కసారి మీరు ఇంట్లో చేశారంటే మీకు ఇంకా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంత బాగుంటుంది ఈ లడ్డు టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, మోతిచూర్ లడ్డు రెసిపీ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.